తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి గారి మీద దాడి జరిగినప్పుడు మరి దాదాపు 10 మంది నా మీద దాడి చేశారని చెప్పి పట్టాభి గారు అంటున్నారు 10 మంది దాడి చేస్తే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏ విధంగా ఉందంటే ఆయన ఎక్కడ కూడా దెబ్బలు తగలకుండా ఒక మోకాళ్ళ మీద చేతుల మీద దెబ్బలైనవి అంటే వచ్చిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చిన వాళ్ళని మోకాళ్ళ మీద చేతుల మీద కొట్టమన్నారని అర్థం ఎందువల్లంటే 10 మంది దాడి చేస్తే మనిషిని ఎక్కడొక్కడ కొడతాం కానీ ఎక్కడెక్కడ గుద్దటం కానీ మరి జరుగుద్ది అలా ఏమి జరగకోకుండా ఉంది అయితే 10 మంది దాడి చేస్తే ఎలా ఉంటుంది ఇద్దరు దాడి చేస్తే ఎలా ఉంటుంది అంటే 10 మంది దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు 10 మంది దాడి చేసేటితే పట్టాభి గారి కళ్ళజోడు ఎప్పుడు ఉంటుంది ఆయన కళ్ళకి కళ్ళజోడు ఏం అవల కళ్ళజోడు ఏం పగల పెనుగులాట్లో ఆయన పెన్నో వస్తువో ఏదో ఒకటి పడిద్ది కానీ ఏమీ పడల కళ్ళజోడు అలాగే ఉంది అంటే పెనుగులాట ఏ విధంగా ఉందంటే ఆ పార్టీ వాళ్ళే పెనుగులాట్లో ఏ విధంగా చేయలే ముందే ఏర్పాటు చేసుకుని చేసింది ఇది అయినా కూడా కమిషనర్ పోలీస్ విజయవాడ వారు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి టీముల్ని 3 టీములను ఏర్పాటు చేసి ఏ విధంగా జరిగిందో ఎలా జరిగింది అనేది ఆ దర్యాప్తులో కొనసాగుతుంది దోషులు ఎవరైనా సరే పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా అదంతా అయిపోయిందా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి 35 సినిమా ఇండస్ట్రీలాగా 35 సంవత్సరాల చరిత్ర గల నేను సీనియర్ని అంటారు నేను ఆయనకన్నా 45 సంవత్సరాల పార్టీ సీనియర్ని పార్టీలో ఆయన మాట్లాడేది ఏంటంటే దాడి జరిగిన దాన్ని చెప్పే విధానం చెప్పుకోకుండా నన్ను చంపుతారా చంపండి ఏంటంటే ముఖ్యమంత్రి గారిని చంపుతారా ఎవరన్నా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయ్యండి సీనియర్ నాయకుడు అయ్యండి పబ్లిక్లో మీరు పోలీసుల్ని రెచ్చగొట్టే విధంగా నన్ను చంపండి అంటే పోలీసులు ఎంత చంపుతారండి ప్రజలను కాపాడే పోలీసులు చంపుతారా చంపరు అదైపోయిన తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఎమ్మెల్సీ బుద్ధయ్యంగన్ గారు ఏయ్ చూసుకుందాం రండిరా పీడబ్ల్యూ గ్రౌండ్లో చూసుకున్నారండి బలబలాలు తెలుసుకున్నారండి పిరికి బంధ శాస్త్రం చేయొద్దు అంటారు ఇదే బుద్ధయ్యంగన్ గారు గుడివాడ వెళ్ళి కొడాల నాని గారిని తన్నబోతానని వెళ్తే మూసుకుని వచ్చిన వ్యక్తి బుద్ధయ్యంగన్ గారు అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే పారిపోయిన వ్యక్తి ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మహంకారంతో నేను వెళ్ళి గుడివాడలో పెద్ద పోటుగాడినని చెప్పి తోక ముడుచుకొచ్చేసిన బుద్ధయ్యంగన్ ఈయన చరిత్ర చూడాలంటే కాల్మనీ కేసులు సెక్స్ రాకెట్ కేసులు అమ్మాయిల కేసులు రోజువారీ కేసులు ఎన్ని ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఆ ఎమ్మెల్సీ కూడా ఆయన డబ్బులతో కొనుక్కున్నారు ఊరినే ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చినా చైర్మన్లు ఇచ్చినా డబ్బుతో తీసుకుంటారు తప్ప ఊరినే ఎవరైనా అలాంటి ఎమ్మెల్సీ ఉందని చెప్పి ప్రభుత్వ అతిథి గృహంలో రోజుకు ప్రెస్ మీట్ పెట్టేవాడు వాళ్ళు అది చేశారు ఇది చేశారు ప్రభుత్వం ఇది చేసింది అని చెప్తూ ఉంటాడు మరి వాళ్ళు ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చింది కదా దీనిలో కూడా తప్పులు ఉన్నాయి కదా మరి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు తెలియజేయట్లేదే అంటే మీరు తోక ముడుచుకున్నారా మీ వెనకాల ఏం లేదని మరి మీరు ఎమ్మెల్సీ కదా అది కాకుండా రెచ్చగొట్టే విధంగా పోలీసుల ముందు పీడబ్ల్యూ గ్రౌండ్లో తనుకుందామని రమ్మంటున్నారు అది కరెక్ట్ కాదు అది తనుకున్న వ్యక్తులు కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గాంధీ మార్గంలో పరిపాలన చేస్తున్నారు నీలాగా రోడిజంగా నీ బ్యాక్ డ్రాప్ అంతా చండాలంగా ఉండే వ్యక్తులు కాదాళ్ళు అందువల్ల బుద్ధయ్యంగన్ గారు అన్న మాట వెనక్కి తీసుకోవాలా రౌడీజానికి రౌడీలకి ప్రసక్తి లేని నగరం విజయవాడ నగరం ఇవాళ కమిషనర్ పోలీసు వారు హెచ్చరికలు ఏముందంటే రౌడీ షెటర్లని ప్రతిరోజు కూడా పిలిపించి బంధలు ఇష్టం కొంతమంది రౌడీ షెటర్ని నగర బహిష్కరణ చేస్తుంటే గాంధీ మార్గంలో శాంతియుతంగా ఉన్న విజయవాడ నగరంలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఈ బుద్ధయ్యంగన్ గారు ఒకసారి మీరు ఆలోచించుకోండి మీరు తొందరపాటు మాటలు మాట్లాడితే ప్రజలు టెంప్ట్ అవ్వాల్సి వస్తుంది ఇవాళ మీరు ఎమ్మెల్సీ చేసి ఉన్నారు మరి ఏం చేశారు మీరు ఎమ్మెల్సీ చేసి విజయవాడ ఏమీ చేయలే అందుకని బుద్ధయ్యంగన్ గారు ఆగమని చెప్తున్నాము ఇవాళ అచ్చెంనాయుడు గారు ఏమన్నారంటే నేను హోమ్ మినిస్టర్ అయిపోతాను మీ అంతు చూస్తాను ఖైదీ నెంబర్ 87 75 అని నెంబరు అంటే 8000 మంది ముద్దాయిల్లో 87 700 ముద్దాయి కూడా మాట్లాడుతున్నాడు హోంమంత్రి అవుతాడు ఎక్కడవుతావు నువ్వు హోంమంత్రి ఎక్కడ శ్రీకాకుళంలో అవుతావా ఎక్కడవుతావు అసలు నీ పరిపాలన లేదు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది మీరు ఇక హోమ్ మినిస్టర్ అవుతాను నేను తేల్చేస్తాను పొడి చేస్తాను అంటారు ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు రెండింటికి పోలీసులు పొడిచిన దానికి కామ్గా కూర్చో ప్రస్తుతాన్ని నీకు పరిపాలన లేదు ప్రజల దగ్గర నుంచి నువ్వు తెలుసుకో ముందు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడండి అంతే తప్ప మిష్టానుసారంగా మాట్లాడదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వాళ్ళు చేసే విధానంగా చేస్తున్నారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గొడవలు కానీ
కేసుల్లో కానీ లేరు. తెలుగుదేశం పార్టీలు ఎన్ని కేసులు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఎలాంటి లీడర్లు ఉన్నారో అన్నీ తెలుసు. ఇవాళ మీరు కామ్గా ఉండి, ఇవాళ ప్రభుత్వం లేదని తప్పులు చేస్తే మీరు ఏదైతే చూపండి, ఈ విధంగా జరిగిందని. ఆ రోజున మీరు కొడాల నాని గారిని కొడతాగా వెళ్ళారు కదా, ఇవాళ కొడాల నాని గారు మంత్రిగా హోదాలో ఉన్నాడు కానీ నిన్న పని చేయలేదు ఆయన. అలాంటి వాళ్ళు కాదు, ఒకసారి ఆలోచించుకో. కొడాల నాని గారిని కొడతాకి నేను చంద్రబాబు నాయుడు మెహర్బానికి వెళ్ళావు కదా, ఇవాళ కొడాల నాని గారు ఆ పని చేయట్లా, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ పట్టాభిగారు చేసిన దాన్ని ఓ ఎత్తి చూపకుండా దాన్ని అందే మార్గంలో మీరందరూ ఆలోచించి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరాన్ని వేరే విధంగా తీసుకెళ్ళకూడదని చెప్పి, అది ఇలాంటి దుశ్చర్యలు జరగడం సంఘటన జరుపుకోకుండా విజయవాడ నగర పోలీసు సబ్ కమిషనర్ గారు శాంతి భద్రతలు కాపాడే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.